Hi viewers, I am Dr. Ranadheer Jadala, Neuro Physician from Lotus Hospitals, Khammam. Today we are talking about muscle cramps. Muscle cramp. Cramp meaning pain. Unnattundi kandaralalo sadanga bigisukupoyi, twist ayipoyi, stiff ayipovadam lantivi manam vintune untam. Ekku mandi raatrulo nidrapoyinappudu kandaralu bigisukupoyi, twist ayipoyi, kaalu mottham noppi ayipoyi, nidralonchi lesi ulikipadutu untaru. Idi ఎక్కువ మంది వాళ్ళలో మగవాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది కూడా 30 నుంచి 40 ఏళ్ళ వయసు ఉన్న మగవాళ్ళలో ఎక్కువగా వింటూ ఉంటాం. వీళ్ళే కాకుండా లేడీస్లో, ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి ప్రధాన కారణాలు ఏంటి అంటే, మజిల్ కాంట్రాక్షన్కి ప్రధానంగా కొన్ని ఇంపార్టెంట్ ఖనిజాలు అవసరం, మినరల్స్. అందులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్. ఇవి సరైన మోతాదులో మనం తీసుకునే ఆహారంలో కనుక లేకపోతే వాటి యొక్క కాంట్రాక్షన్లో ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. సో అవి ఎక్కువ కాంట్రాక్ట్ అయిపోవడం వల్ల ఆ కాంట్రాక్షన్ ఎక్కువ అవడం వల్ల దాన్ని మనం పెయిన్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం. సో ఇవే కాకుండా డీహైడ్రేషన్, మనం ఎక్కువగా ఈ ప్రధానంగా మనం నెగ్లెక్ట్ చేసే అంశం ఏంటంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం. మినిమం అమౌంట్ ఆఫ్ వాటర్ 3.5 నుంచి 4 లీటర్లు తీసుకోవాల్సింది. మనం దాన్ని తక్కువగా తీసుకునే మన వర్క్ జాబ్ వల్ల, వర్క్ టైమింగ్స్ వల్ల, స్ట్రెస్ వల్ల మనం వాటర్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. దీనివల్ల మనం ఎక్కువ డీహైడ్రేషన్ గురై మజిల్కి సరైన టైంలో వాటర్ డెఫిషియన్సీ రావడం వల్ల దాని కాంట్రాక్షన్లో ప్రభావితం ఉంటుంది. దీనివల్ల అవి విపరీతమైన పెయిన్ఫుల్ క్రాంప్స్ లాగా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. సో డీహైడ్రేషన్ కాకుండా చాలా ఎండోక్రైన్ కాజెస్ కూడా ఉంటాయి. డయాబెటీస్, థైరాయిడ్, హైపోపారాథైరాయిడిజం, హైపర్ పారాథైరాయిడిజం. సో వీటన్నిటిలో కూడా మజిల్ యొక్క కండరాల యొక్క సంకోచంలో చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఇవే కాకుండా వేరియస్ న్యూరలాజికల్ కాజెస్, అంటే ఇవి క్రాంప్స్ అనేవి మల్టిపుల్ స్క్లెరోసిస్, మయస్థీనా గ్రేవిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. సో ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే మన వ్యాధి నిరోధక శక్తి అనేది మన బాడీ మీద మాత్రం ప్రభావితం చూపించి, మన యొక్క కండరాల మీద ప్రభావితం చూపించి, దాని యొక్క కాంట్రాక్షన్లో అంటే దాని సంకోచంలో ప్రభావితం చూపించడం వల్ల అది పూర్తి స్థాయిలో దాని పని చేయలేదు. అంటే చాలా ఫెటిగ్, నీరసం ఇలాంటి లక్షణాలు కాజ్ చేస్తుంది అన్నమాట. సో మజిల్ క్రాంప్ అనేది చాలా ఎర్లీ సైన్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ డిసీజ్లో వాళ్ళు సింపుల్ క్రాంప్స్ లాగా అంటే బిగుసుకుపోవడం లాగా ప్రభావితం చూపించి, తర్వాత వాళ్ళకి ఫెటిగ్ లాగా అంటే నీరసంగా అయిపోయి, బలహీనంగా అయిపోయి, ఏ వస్తువు పట్టుకోలేని పరిస్థితిలాగా కూడా రాగివచ్చు. మైస్థీనా గ్రేవిస్తో పాటు జీబీ సిండ్రోమ్ అంటే ఏంటంటే గ్యులన్ బారీ సిండ్రోమ్. అంటే ఇది నరాలకు వచ్చే ఒక ప్రత్యేకమైన లక్షణం. ఇది కూడా ఎర్లీ ఫేజెస్లో మనకి క్రాంప్స్ లాగా కండరాలు బిగుసిపోయినట్టుగా మారి, తర్వాత మెల్లగా స్పర్శ లేకపోవడం, నడిచేటప్పుడు అటు ఇటు తూగడం, దాంతోపాటు అడుగులు ముందుకేయలేకపోవడం, చేతుల్లో పట్టుకోల్పోకపోవడం ఇలాంటి లక్షణాలు దారితీయవచ్చు. సో క్రాంప్స్ అనేది కేవలం సింపుల్ ప్రాబ్లం లాగా కన్సిడర్ చేయకుండా దానికంటూ రోజు వస్తుంటే, తరచూ వస్తుంటే అదొక ప్రమాదకరమైన డిసీజ్ కూడా లీడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం కన్సర్న్ తీసుకొని సరైన టైంలో కనుక మనం కన్సర్న్ చేస్తే, డాక్టర్ని దాన్ని నిశితంగా పరీక్షిస్తే దాన్ని సులభంగా పరిష్కరించవచ్చు.